ది పైపర్ ఈ మూవీ ఒక హారర్ మూవీ ఇది ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది ఫోర్ లాంగ్వేజ్లో అవైలబిలిటీ ఉంది ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్ కూడా అవైలబిలిటీ ఉంది ఈ మూవీ హారర్ మూవీ అనుకొని చూశాను యాక్చువల్గా కానీ నాకైతే అంతగా నచ్చలేదు భయ మూవీలో రొటీన్ జంప్ స్కేర్ సీన్స్ కాన్సెప్ట్ అంతేమో ఎక్కలేదు ఎలా అంటే కొన్ని కొన్ని సంవత్సరాల క్రితం ఒక మ్యూజిషియన్ అతన్ని ఒక ఊరిలో పిల్లలు వాళ్ళంతా బాధ పెడటం వల్ల ఒక మ్యూజిక్లో డామినిక్ మ్యూజిక్ తయారు చేసి వెళ్తాడు అంటే అతను చనిపోయి ఆత్మగా మారి ఆ మ్యూజిక్ తయారు చేసి ఆ మ్యూజిక్ ఎవరైతే వాయిస్తారో వాళ్ళని ఆ ఆత్మ లోబరుచుకుంటుంది లోబర్చుకొని వాళ్ళని చిత్రహింసలు పెట్టి చంపేస్తుంది అది కాన్సెప్ట్ కొన్ని సంవత్సరాల తర్వాత అప్పట్లో తయారు చేసిన మ్యూజిక్ పెట్టి దొరుకుద్ది ఆ పెట్టె నుంచి ఆ మ్యూజిక్ వాయిస్తే ఐ మీన్ ఆ మ్యూజిక్ విన్నప్పుడు అందరూ ఆ మ్యూజిక్ ఆ మ్యూజిక్లో ఉండే డమాన్ ఆత్మకి వశమైపోయి అందరూ చనిపోతూ ఉంటారు దాన్ని చివరికి ఎలా తరిమి కొట్టారు అనేది మూవీ హాలీవుడ్ మూవీస్కి మనకు కదా మ్యాక్సిమమ్ ఒక ఎండింగ్ ఎవరు లేదా ఏదో ఒక సస్పెన్స్ తోటి ఎండ్ చేస్తారు సో కూడా ఈ మూవీలో కూడా కంప్లీట్గా ఆత్మ వెళ్ళిపోయినట్లు ఎండ్ చేయరు మళ్ళీ ఆత్మ రిటర్న్ వస్తుంది అన్నట్లు నెక్స్ట్ పార్ట్ కోసం సిద్ధం చేసుకున్నట్లు ఎండ్ చేస్తారు అంతే మూవీ ఆ మూవీ అయితే అంతేమీ లేదు సీన్స్ అన్నీ అన్నీనబెల్ సిరీస్ కానీ కాన్సిలింగ్ సిరీస్ కానీ వీటన్నిటితో పోల్చుకుంటే నన్ను వీటన్నిటితో పోల్చుకుంటే ఇది అసలు జంప్ స్కేర్ సిరీస్ కానీ అన్ని రొటీన్స్కి కాబట్టి టైం వేస్ట్ బయ వన్ అండ్ హాఫ్ అవర్ ఉంది మూవీ ఇది ఇక్కడికి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో